నమస్తే అండి వీఐసిడేకి స్వాగతం ఈరోజు రోజున తీసుకున్న టాపిక్ వచ్చేవారికి జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం అండి దానికన్నా ముందు మీకు కొత్త యూజర్ అయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందపా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ఒక్క వీడియో మీ దగ్గర రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ తీసుకున్న టాపిక్ వచ్చేవారికి జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ గురించి ఒక కొన్ని వీడియోస్ అయితే ఒక మంచి వెబ్సైట్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి సో ఆ వీడియోస్ మీరు చూస్తే మన అసలు ప్రాజెక్ట్ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి మనకి ఒక ఒపీనియన్ అయితే వస్తుంది సో ఆ వెబ్సైట్ ఏంటిది ఆ వెబ్సైట్ ఎలా సైన్ అప్ కావాలి ఆ వెబ్సైట్లోకి ఎలా పోవాలి అండ్ మనకి ఆ వెబ్సైట్లో వీడియోస్కి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది చాలా తక్కువ పేమెంట్ అండి అరౌండ్ వచ్చేవరకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ బిల్లోనే ఉంటుంది అండ్ ఆ పేమెంట్ గేట్వే ఎలా ఉంటుంది ఏంటి అని నేను చూపిస్తాను నెక్స్ట్ వచ్చి ఆ వీడియోస్లో మనం అంటే యాక్చువల్లీ ఆ వెబ్సైట్లో వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కోర్సెస్ ఉన్నాయి సో ఎక్కువ శాతం అన్నిరా సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎలా చూడాలి ఏంటిది అనేది నేను క్లియర్గా ఇక్కడ మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేవారికి సార్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కోర్సెస్ వచ్చేవారికి మనకి సాఫ్ట్వేర్కి సంబంధించింది పైతానికి సంబంధించిన కానివ్వండి జావాకి సంబంధించిన కానీ జావా ప్లస్ ప్లేస్ కానివ్వండి జావా స్క్రిప్ట్కి సంబంధించిన క్లాసెస్ కానివ్వండి ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇంటర్వ్యూకి సంబంధించిన కానివ్వండి ఇట్లా చాలా వీడియోస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో అవన్నీ ఇన్ఫర్మేషన్ నీకు చూపిస్తాను రేటింగ్ అనేది చూపిస్తాను వాళ్ళ అఫీషియల్ యాప్ ఉంది ప్లే స్టోర్లో సో ఆ ప్లే స్టోర్కి వెళ్ళేసి మీకు అక్కడ రేటింగ్ క్లారిటీగా చూపిస్తాను సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మీకు చూసాక వాళ్ళ వెబ్సైట్ అనేది ఎంత జెన్యుటి మెయింటైన్ చేస్తున్నారు స్టూడెంట్ కోసం వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు అనేది మీకు ఒక విషయం తెలుస్తుంది అండ్ మనకు కొంచెం లోపలికి వెళ్తే మనకి బేసిక్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్పేసి ఒక త్రీ లెవెల్స్ ఉంటాయండి సో దీనివల్ల ఏంటిది అంటే మీరు బేసిక్ లెవెల్ నేర్చుకున్నాక ఇంటర్మీడియట్ లెవెల్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయా అని చెప్పేసి మీరు ఈజీగా అంటే దీంతో ఈ ఒక స్టెప్ వల్ల మీ కెరీర్ని ఇంకా కొంచెం స్టెప్ అనేది పెంచుకుంటానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇది అయితే చెప్పడం ఈ లెవెల్స్ అని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది సో ఇది ఒక మంచి అవకాశం అనేది అయితే క్లారిటీగా చెప్పొచ్చు సో ఒక్కసారి అయితే మనం వాళ్ళ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోయి మిగతా ఇన్ఫర్మేషన్ అన్నీ ఎలా చూడాలి ఏంటిది అనేది నేను క్లారిటీగా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఓకేనా సో ఫ్రెండ్స్ మీ సెల్ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ యునిమియా అని చెప్పేసి టైప్ చేస్తే మనకి వాళ్ళ వెబ్సైట్ అడ్రస్ అయితే ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ ఒకసారి మనం క్లారిటీ చూడొచ్చు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కోర్సెస్ అని చెప్పి థర్టీ ఫైవ్ మిలియన్ స్టూడెంట్స్ వరకు వాళ్ళ వెబ్సైట్లో రిజిస్టర్ కావడం జరిగింది సో ఒక్కసారి దాన్ని మీరు క్లిక్ చేస్తే వెంటనే వాళ్ళ వెబ్సైట్లోకి అయితే మనం వెళ్ళిపోవడం జరుగుతుంది సో వాళ్ళ వెబ్సైట్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి క్లారిటీగా మీకు చూపిస్తాను సో ఇక్కడ కొన్ని అయితే మనకి ఆన్లైన్ కోర్సెస్ అయితే క్లియర్గా చూపిస్తున్నారు సో సో దీంతో మీకు ఒక ఒపీనియన్ రా వస్తుంది పైతాన్కి సంబంధించిన వీడియోస్ అండి అండ్ రేటింగ్ కింద ప్రైజ్ రా అండ్ ఒరిజినల్ రా మనకి కింద క్లారిటీ కనబడుతున్నాయి చూడండి ఎక్సెల్కి సంబంధించి వెబ్ డెవలప్మెంట్ అని జావా స్క్రిప్ట్ అని డేటా సైన్స్ అని చెప్పేసి ఇట్లా చూసుకుంటూ పోతే మనకి ప్రతి ఒక్క వీడియోకి అన్ని టాపిక్స్కి సంబంధించిన వీడియోస్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది సో జనరల్గా అయితే మీకు ఇప్పుడు నేను చూపియడం జరుగుతుంది సో కానీ మీరైతే మనం తీసుకున్న టాపిక్ ఇక్కడ క్లారిటీ ఉంది కానీ మీరైతే ఒకసారి మీకు కావాల్సిన టాపిక్ వచ్చి మీరు ఒకసారి సర్చ్లో కొడితే మీకు క్లారిటీగా చూపియడం జరుగుతుంది అండి అంటే మీకు మీకు కావాల్సిన టాపిక్ ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అని చెప్పేసి అయితే క్లారిటీ చెప్పొచ్చు అండ్ ఒక్కసారి మనం ఇవి సైన్ అప్ అయ్యే ముందట వాళ్ళ వెబ్సైట్లోకి మనం అయితే ఒకసారి రేటింగ్ అనేది క్లారిటీ చూసేసి సైన్ అప్ అయిపోదామండి సో ఫ్రెండ్స్ ప్లేస్టోర్కి వచ్చేసి వాళ్ళ అఫీషియల్ యాప్ అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ లెవెన్ ఎంబీ సైజ్ నెక్స్ట్ వచ్చేవారికి టెన్ మిలియన్ స్టూడెంట్స్ ఇప్పటివరకు మన యాప్ని యూజ్ చేయడం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో రేటింగ్ అయితే చూసారు అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఉంది సో ఇది ఒక బెస్ట్ అని చెప్పేసి అయితే క్లారిటీ చెప్పచ్చు వెబ్సైట్ అని చెప్పేసి సో ఒక్కసారి అయితే మనం సైన్ అప్ ఎట్లా కావాలి ఇంటర్నెట్ అనేది నేను క్లారిటీ చూపిస్తాను ఇప్పుడు మీకు సో వాళ్ళ వెబ్సైట్కి మళ్ళీ ఒకసారి రావడం జరిగింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ త్రీ డాషన్స్ క్లిక్ చేస్తారంటే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది సో చూసారు కదా సైన్అప్ అప్ అనే ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేశారంటే సైన్ అప్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేవారికి ఫుల్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ కేవలం ఒక మూడు మీరు టైప్ చేసే సరిపోతుందంటే వాళ్ళ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు సో నేను ఆల్రెడీ సైన్ అప్ కావడం జరిపింది నేను లాగిన్ అయ్యి మీ దగ్గరకు వచ్చేస్తాను నేను సో ఫ్రెండ్స్ మనం వాళ్ళ వెబ్సైట్లోకి అయితే సైన్ అప్ కావడం జరిగింది సో ఈ విధంగా మనకైతే పేజ్ రావడం జరుగుతుంది సో ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందాం అండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ రీ డాషెస్ని క్లిక్ చేశాకనే మనకి ఇక్కడ ఒక్క నిమిషం యా సో హాయ్ అభిషేక్ వికలం మన ఇలా వచ్చిందో అట్లా మీ పేరుతో ఇక్కడ రావడం జరుగుతుంది సో దాంతో మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు వాళ్ళ వెబ్సైట్లో అయితే మీరు సైన్ అయిపోయారు అని చెప్పేసి సో ఇవాళ మనం తీసుకున్న టాపిక్ గురించి ఇక్కడ ఒకసారి సర్చ్లోకి వచ్చేసి జస్ట్ నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నాను టాపిక్ని సో నేను పేస్ట్ చేస్తున్నాను మీరు అయితే టైప్ చేసేదని మీకు వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు నన్ను జస్ట్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ మొత్తం అంటే జావా స్క్రిప్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం అని చెప్పేసి మనకి ఒక రిజల్ట్ అనేది అయితే వీళ్ళు క్లియర్గా చూపించడం జరుగుతుంది సో దీంతో మీకు ఒక ఒపీనియన్ అయితే వస్తుందండి ఎందుకంటే మనకి ఎన్ని మొత్తం ఈ వీడియోస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఒక ఫిగర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు యూడ్ డాట్ కామ్ వాళ్ళు సో మొత్తం వచ్చాకి టెన్ థౌసండ్ రిజల్ట్ అని చెప్పి చెప్తున్నారు యాక్చువల్లీ టెన్ థౌసండ్ రిజల్ట్ అనేది మనకి జావా స్క్రిప్ట్కి సంబంధించిన మొత్తం కాదండి ఓన్లీ ప్రాజెక్ట్స్ అనేది మొత్తం టెన్ థౌసండ్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటిది అంటే జావాకి సంబంధించిన కొన్ని వీడియోస్ ఉంటాయి ఒక హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ వీడియోస్ ఉంటాయి సో కానీ మనకు కావాల్సిన వీడియో ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ జరుగుతుంది సో ఒకటి అయితే మీకు వీడియో ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ చూడండి ప్రతి ఒక వీడియో కింద రేటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఒక వీడియో అయితే ఓపెన్ చేస్తా ఆ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారు ఏంటిది అనేది ఇన్ఫర్మేషన్ క్లారిటీగా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు సో యాజ్ పర్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం పైన ఉన్న వీడియోని అయితే నా ఛానల్ ప్లే చేసుకునే అవకాశం లేదండి సో నన్ను స్కిప్ చేస్తూ సో ఈ వీడియో అప్లోడ్ చేసింది రీసెంట్గా టెన్త్ మంత్ ట్వంటీ ట్వంటీ అండి అండ్ రేటింగ్ వచ్చేవారికి ఫోర్ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ అండ్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ థర్టీ సిక్స్ స్టూడెంట్స్ ఇప్పటి వారికి ఈ యొక్క యాప్ని సారీ ఈ యొక్క వీడియోని పర్చేజ్ చేసుకొని యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ జూడ్మీ డాట్ కామ్ వాళ్ళు క్లియర్గా మనకి చెప్పడం జరుగుతుంది యాక్చువల్లీ మీకు ప్రైస్ వచ్చేవరకి ట్వెల్వ్ ఎయిటీ ట్వెల్వ్ ఎయిటీ అండి ఇక్కడ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్తో మనకి త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ రూపీస్కి ఇక్కడ రావటం జరుగుతుంది సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే కంపేర్ చేసుకుని ఒక్కసారి మీ హైదరాబాద్కి మీ దగ్గర ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఎంత మనీ ఛార్జ్ చేస్తారో మీకు మీకు తెలుసు కానీ ఇక్కడ మనం కేవలం త్రీ సిక్స్టీ రూపీస్ పే చేస్తే మనకి మనకి ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మంచి క్లాసెస్ అండి ఇవి మీకు క్వాలిటీ క్లాసెస్ అన్నట్టు మీ దగ్గర నెట్ అనేది ఒకటి ఉంటే సరిపోతుంది సో మీరు ఎంత అన్న ఎన్నిసార్లు ఇంకా వినటానికి అవకాశం ఉంటుంది సో మీరు ఒక్కసారి అయితే ఇది చూడండి మీకు ఒక బెస్ట్ ఒపీనియన్ వస్తుంది అని చెప్పేసి అయితే క్లారిటీగా చెప్పగలను అండ్ మీకు మనం ఇది తీసుకున్న టాపిక్ గురించే కానీ ఇంకా చాలా సంబంధించిన చాలా వీడియోస్లో ఉన్నాయి సో అన్నీ ఒకసారి చూడొచ్చు ఇదే విధంగా ఇదే ప్రాసెస్ ఉంటుంది అండ్ మీకు స్టార్టింగ్ చెప్పాను కొన్ని లెవెల్స్గా మనం తీసుకోవచ్చు అంటే బేసిక్ లెవెల్ మీకు వచ్చి ఉంటే కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఎట్లా అని చెప్పేసి సో ఒక్క ఒక్కసారి మనం మనం ఇందాక టెన్ థౌసండ్ రిజల్ట్ అని చెప్పేసి వచ్చేది కదా ఆ ప్లేస్కి వచ్చాక ఇక్కడ ఈ ఆప్షన్ నుంచి చూసారు కాబట్టి దాన్ని ఒక్కసారి మీరు యా ఒక్క నిమిషం ఫ్రెండ్స్ టూ బ్యాక్ వచ్చాము మనం సో ఒక్కసారి మళ్ళీ సజ్జ చేయండి సో మళ్ళీ ఒకసారి సజ్జ్ చేస్తున్నాను నన్ను సజ్జ చేసేసి జస్ట్ మనం మళ్ళా మనకి టెన్ థౌసండ్ రిజల్ట్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది అక్కడ చిన్న ఆప్షన్ ఉంటుందండి సో దాన్ని మీరు క్లిక్ చేస్తే వెంటనే మనకి కొన్ని ఇక్కడ చూస్తారు కదా ఈ ఆప్షన్ ఉంది కదా చూస్తారు దాన్ని క్లిక్ చేస్తాకే రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ వస్తాయి సో లెవెల్ అని చెప్పేసి లాంగ్వేజెస్ ఈ టూ ఈ రెండు అయితే మనం క్లియర్గా మాట్లాడుకోవాలి మనకు బేసిక్ లెవెల్ అనేది కంప్లీట్ చేసాక ఇంటర్మీడియట్ లెవెల్లో మొత్తం వీడియోస్ వచ్చే వరకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ వీడియోస్ ఉన్నాయండి సో ఈజీగా మీరు పికప్ అనుకో మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది అండ్ మీకు కెరియర్గా మంచిగా ప్లేస్ పాయింట్ అన్నట్టు అంటే డెవలప్ అయితే చాలా యూజ్ ఉన్నాయి స్టెప్స్ అన్నట్టు ఇవి నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ గురించి మాట్లాడుకోవాలి ఇంగ్లీష్ కాకుండా మీకు ఇంకేమైనా లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజ్లో మీరు ఈ క్లాసెస్ వినొచ్చు అని చెప్పేసి క్లారిటీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి చూడండి కింద పక్కొక్క వీడియోకి రేటింగ్ అనేది ఎట్లు చూడండి ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ సెవెన్ ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతొక్క వీడియోకి మంచి రేటింగ్తో సహా మంచి క్వాలిటీ వీడియోస్ అనేది అండ్ చాలా చీప్ ప్రైస్తోనే మనకైతే యూనిమీ డాట్ కామ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు మంచి ఒక ప్లేస్మెంట్ అనేది క్లారిటీ చెప్పగలను సో ఫైనల్ ఈ వీడియో మొత్తం చూసారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి అయితే ఇక్కడ మనం తీసుకున్న టాపిక్ గురించి కానివ్వండి లేకపోతే మనం మనం తీసుకున్న వెబ్సైట్ గురించి కానివ్వండి చాలా జన్యూల్ వెబ్సైట్ అన్నట్టు ఇది ఒకసారి మీరు చూడండి అండ్ మీకు టాపిక్లో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ ఇచ్చేసి మీకు అండ్ మీ డౌట్గా క్లారిఫై చేయడం జరుగుతుంది మీకు ఏదైనా టాపిక్ గురించి వీడియో కావాలనుకున్నా కానీ కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి సో ఆ వీడియో అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ అనేది మీకు పంపించడం జరుగుతుంది అండ్ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను అండ్ మీరు ఇంకొకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేశాక ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్